Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అక్కడ రఘురామ, ఇక్కడ కేసినేని. సొంత పార్టీపై టీడీపీ ఎంపీ సంచలనం. టీడీపీ ఎంపీ కేసినేని నాని ఇప్పుడు ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్గా మారారు. ఆయన పార్టీపైన తన ఆగ్రహం, ఆక్రోశం వెళ్ళగక్కుతున్నారు. విజయవాడ టీడీపీలో ఇప్పుడు ఎంపీ కేసినేని నాని వ్యవహారం పెద్ద ఎత్తున చర్చకు, రచ్చకు కారణమవుతోంది. కేసినేని నాని సోదరుడు చిన్నిపైన ఎంపీ నాని పోలీసులకు, పార్లమెంట్ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో ఆయన సోదరుడు చిన్ని మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇక ఢిల్లీలో నాని చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారానికి కారణమయ్యాయి. ఇప్పుడు తాజాగా కేసినేని నాని సోషల్ మీడియా వేదికగా మరో పోస్టు చేశారు. ఇప్పుడు అది పొలిటికల్ సర్కిల్స్లో వైరల్గా మారింది. అందులో ఆయన యథార్థవాది, లోక విరోధి అనే సామెత గుర్తుకు వస్తోంది. నన్ను కొన్ని రోజులు బీజేపీలోకి, కొన్ని రోజులు వైసీపీలోకి పంపించే బదులు చెప్పింది అర్థం చేసుకుని, పార్టీని పటిష్టపరచుకుని అధికారంలోకి ఎలా తీసుకురావాలో ఆలోచిస్తే మంచిది అంటూ కేసినేని నాని పార్టీ నాయకత్వాన్ని ఉద్దేశించి పోస్టు చేశారు. అయితే కేసినేని పూర్తిగా పార్టీకి దూరం అవుతున్న క్రమంలోనే ఈ పోస్టులు పెడుతున్నారనే చర్చ సాగుతోంది. టీడీపీ అధికారులు ఉన్న సమయంలోనూ కేసినేని నాని తన బస్సుల వ్యాపారం విషయంలో నాటి రవాణా మంత్రి అచ్చెన్నాయుడు పైన ఫైర్ అయ్యారు. ఆ తర్వాత బస్సుల వ్యాపారాన్ని వదులుకున్నారు. 2019లో తిరిగి ఎంపీకి గెలిచిన తరువాత విజయవాడ నగర టీడీపీలో ముసలం ప్రారంభమైంది. నగర టీడీపీ నేతలు, మాజీ మంత్రితో ఎంపీ కేసినేని మధ్య అంతరం ఏర్పడింది. వచ్చే ఎన్నికలలో తాను పోటీ చేయడం లేదని కేసినేని నాని చాలా రోజుల క్రితమే వెల్లడించారు. అయితే కేసినేని వ్యవహార శైలి పార్టీకి దూరంగా ఉంటున్న క్రమంలో టీడీపీ ప్రత్యామ్నాయం వైపు ఆలోచన మొదలుపెట్టింది. చాలా రోజులు పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్న కేసినేని నాని పార్టీ కార్యాలయం పైన దాడి తరువాత చంద్రబాబు దీక్ష రోజున పార్టీ ఆఫీస్కు వెళ్లి చంద్రబాబుతో ఏకాంతంగా సమావేశమయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతికి ఇదే ఘటనపైన ఫిర్యాదు సమయంలోనూ ఆయన కీలకంగా వ్యవహరించారు. తాజాగా రాష్ట్రపతి అభ్యర్థి ముర్ము విజయవాడకు వచ్చిన సమయంలోనూ నాని కీ రోల్ పోషించారు. బీజేపీ ముఖ్యనేతలతో సత్సంబంధాలు ఉన్న కేసినేని నాని టీడీపీ వీడి బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం పార్టీలోనే జరిగింది. అదేవిధంగా ఇప్పుడు వైసీపీ నేతలతో టచ్లో ఉన్నారంటూ ప్రచారం సాగుతోంది. దీనిపైన ఎంపీ నాని ఆగ్రహంగా ఉన్నారు. ఎక్కడా పార్టీ పేరు ప్రస్తావించకుండానే తన ఆగ్రహం బయటపెడుతున్నారు. పార్టీలో కొందరు నేతల తీరుపైన కేసినేని నాని నేరుగా పలు సందర్భాల్లో చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. అయినా వీరి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో నాని ఆగ్రహంతో ఉన్నట్లుగా ఆయన అనుచరులు చెబుతున్నారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికలలో కేసినేని నాని టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపించడం లేదు. తిరిగి టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదనేది కేసినేని నాని అంచనా. అదే విషయాన్ని తన సన్నిహితుల వద్ద చెబుతూ వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో నాని పార్టీ మారతారనే ప్రచారం మరోసారి పెద్ద ఎత్తున జరుగుతోంది. కానీ పార్టీ అధినాయకత్వం మాత్రం నాని వ్యవహారంలో ఓపెన్గా ఏ విషయం చెప్పడం లేదు. ఇప్పుడు నాని సైతం నేరుగా పార్టీ పేరు ప్రస్తావించకుండానే తాను చెప్పదలుచుకున్నది చెబుతున్నారు. దీంతో కేసినేని నాని తన రాజకీయ భవిష్యత్తుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్న తరువాతనే ముందుకు కదులుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే కేసినేని నానికి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలోని కొందరు ముఖ్య నేతల మద్దతుతోనే తన నిర్ణయాలు తాను తీసుకుంటున్నారనే చర్చ పార్టీలో వినిపిస్తోంది.